హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఒకసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 6 to 9 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ కస్టర్డ్ పౌడర్ తోటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్స్ అని, జ్యూసెస్ అని, మిల్క్ షేక్ అని, ఇలా ఎన్నో రెసిపీల్లో మనం ఈ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. మరి ఈజీగా ఇంట్లోనే ఈ కస్టర్డ్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోనికి 1/2 బౌల్ వరకు చక్కెరని వేసుకొని 1 నిమిషం పాటు మెత్తగా ఇలాగ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి ఏ బౌల్ తోటి అయితే చక్కెరని తీసుకున్నారో అదే బౌల్ తోటి 1 బౌల్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే 1 బౌల్ వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు యెల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఎసెన్స్ని కంపల్సరిగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మరొకసారి గ్రైండ్ చేసి తీసుకొచ్చారంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా సింపుల్గా మనం కస్టర్డ్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కస్టర్డ్ పౌడర్ తోటి మనము చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్, ఈ విధంగా ఎన్నో రెసిపీస్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ 1 బౌల్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఇలాగ గాలి చొరబడిన డబ్బాలోనికి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ పైనే స్టోర్ ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.